Hello friends, welcome back to my channel. Friends, ee roju nenu chicken manchuria recipe intlone ela cheskovali anedi ee video lo share chestanu. Chala chala easy ga cheskochu. Chala tasty ga untadi kada chicken manchuria recipe anedi. So ela chestano ippudu share chestanu. So deeniki ingredients kuda ekku avasaram ledhu. Mana intlo unde vaatitone chala chakkaga chala soft ga kuda vastayi. So ippudu chusendi. దీనికి నేను ఒక 1/2 కిలో చికెన్ ని బాగా కడిగేసుకుని salt water లో ఒక 10 minutes నానబెట్టాను అన్నమాట salt water లో మనం నానబెట్టుకుంటే ఏమైతదంటే చికెన్ అనేది చాలా సాఫ్ట్ గా కుక్ అవుతది చూసారు కదా ఇట్లా కడిగేసుకుని salt water లో నానబెట్టుకున్నా మీరు boneless అన్న తీసుకోవచ్చు bone తో ఉన్నదన్న కూడా తీసుకోవచ్చు సో దీంట్లో ఒక egg ని ఇట్లా బీట్ చేసి వేసేసాను egg వేసుకోవడం వల్ల మన మంచూరియా అనేది కొంచెం సాఫ్టీగా జ్యూసీ కింద వస్తుందన్నమాట సో కార్న్ ఫ్లోర్ యాడ్ చేశాను ఒక 2 టేబుల్ స్పూన్ salt సరిపడా వేసాను ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి సో ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత దీన్ని ఒక 1/2 hour అలానే సైడ్ కి పెట్టేసేయండి కొంచెం మాగ్నేట్ అవుతది తర్వాత ఆయిల్ హీట్ చేసుకుని మనం ఫస్ట్ మాగ్నేట్ చేసుకున్న చికెన్ ఉంటది కదా దీన్ని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి So, ఈ విధంగా బాగా కుక్ అయిపోతుంది ఇది మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా బాగా కుక్ చేసుకోవాలి చూసారు కదా మంచి కలర్ అయితే చేంజ్ అయిపోయింది మరీ డార్క్ కలర్ అవసరం లేదు జస్ట్ లైట్ బ్రౌన్ కలర్ వస్తే చాలు కానీ స్టవ్ సిమ్ లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి హై లో పెడితే లోపల ఉండేది అంతా కుక్ అవదన్నమాట ఓన్లీ పైనే కొంచెం కలర్ చేంజ్ అయిపోతది సో అలా కాకుండా సిమ్ లో పెట్టుకొని కుక్ చేసుకోండి తర్వాత ఒక pan లో ఆయిల్ తీసుకుని దాంట్లో వెల్లుల్లి ఉంటాయి కదా ఒక 5-6 వెల్లుల్లిని ఇట్లా చిన్న చిన్న స్లైసెస్ కింద కట్ చేసుకొని ఫ్రై చేశాను తర్వాత క్యాప్సికం ఒక 1/2 కప్పు క్యాప్సికం ని ఇట్లా పెద్ద పీసెస్ కింద కట్ చేసుకొని ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి తర్వాత మిర్చి స్లైసెస్ కింద ఒక 2 పచ్చిమిర్చి తీసుకున్నాను స్లైసెస్ కింద కట్ చేసుకొని వేసుకుంటున్నాను మీకు స్పైసీ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొన్ని యాడ్ చేసుకోండి సో ఇవన్నీ బాగా కలిపేసుకొని దీంట్లో ఆనియన్ కూడా పెద్దగా కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట దీంట్లో సోయా సాస్ 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను వెనిగర్ 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను ఇవన్నీ ఒకసారి బాగా కలిపేసుకొని దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను సో కారం బాగా కలిపేసుకొని దీంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ తీసుకొని వాటర్ లో బాగా కలిపేసుకొని అది దీంట్లో వేస్తున్నాను ఇది ఏంటంటే కొంచెం థిక్ గా వస్తది మనకి జ్యూస్ కింద సో కార్న్ ఫ్లోర్ వేయడం వల్ల ఇట్లా థిక్ జ్యూస్ కింద అనేది వస్తది సో కార్న్ ఫ్లోర్ ఇట్లా వాటర్ లో మిక్స్ చేసి వేసాను కదా ఇప్పుడు salt యాడ్ చేస్తున్నాను ఒక 1/2 టేబుల్ స్పూన్ salt యాడ్ చేసి ఇది అంత బాగా కుక్ అయిపోవాలి అన్నమాట చూసారు కదా మంచి స్ట్రక్చర్ గ్రేవీ కింద వచ్చింది సో మనకి మంచూరియా చేసినప్పుడు ఇట్లా చేసుకుంటే చాలా బాగా అనిపిస్తది సో తర్వాత దీంట్లో మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్ వేస్తున్నాను మిరియాల పొడి వేయడం వల్ల ఈ రెసిపీ చాలా చాలా టేస్టీగా వస్తది సో ఎమ్మీగా కూడా ఉంటది చాలా స్పైసీగా కూడా వస్తదన్నమాట సో ఇప్పుడు మనం ముందు ఫ్రై చేసుకున్నాం కదా చికెన్ అవన్నీ కూడా ఇందులో వేసేస్తున్నాను సో ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ సిమ్ లో పెట్టుకొని కుక్ చేసుకోవడమే చాలా చాలా ఈజీగా ఉండే చికెన్ మంచూరియా రెసిపీ అనేది చాలా సింపుల్ గా రెడీ చేసుకోవచ్చు ఎక్కువ కూడా ఎక్కువ ఇంగ్రీడియన్స్ కూడా వేయలేదు కదా సో చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అంతే ఈ వీడియో ఎలా ఉంది నచ్చితే గనుక లైక్ చేయండి షేర్ కూడా చేయండి మీరు ఎవరైనా నా ఛానల్ ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను బై బై